12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలకు గురువారం భక్తుల సందడి నెలకొంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో జరుగుతున్న తుంగభద్ర పుష్కరాలు 7వ రోజు కూడా పుష్కర ఘాట్లలో భక్తుల సందడితో పొలకించిపోయింది. బుధవారం అంతంత మాత్రమే భక్తులు వచ్చి ఘాట్లలో శవర్ల దగ్గర జల్లు స్నానాలు చేశారు. వినాయక ఘాట్, సంత మార్కెట్ ఘాట్, వీఐపీ ఘాట్ పక్కన ఉన్న ఘాట్లలో తెల్లవారుజాము నుండి పుష్కర స్నానాలు చేసేందుకు భక్తులు తరలివచ్చి కార్తీక పూజలు, ప్రదానాలు, వాయినాలు చెల్లించి తుంగభద్రకు పూజలు చేసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నారు. వీఐపీ, ఎన్ఏపీ ఘాట్లలో భక్తులు సందడి చేశారు. అనంతరం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ನಿಬಂಧನೆಗಳು ಕರೋನಾದಿಂದ ಬಾಧೆ ಪಡುತ್ತಿರುವಂತಹ ಪ್ರಜರ ಜೀವವನ್ನು ರಕ್ಷಿಸುವ ಏಕೈಕ ಉದ್ದೇಶದಿಂದ ಈ ಕಠಿಣ ನಿಬಂಧನೆಗಳನ್ನು ರಚಿಸಲಾಗಿದೆ. ದಯವಿಟ್ಟು ಭಕ್ತರು ಸಹಕರಿಸಬೇಕು. ಯಾರೂ ಕೂಡ ನದಿಯ ಒಳಗೆ ಇಳಿದು ಸ್ನಾನ ಮಾಡಲು ಪ್ರಯತ್ನಿಸಬಾರದು. ఏకాదశి రంగారామృత్యమపతి శ్రీ మహాగణపతి నమస్తే నమస్తే దీపారాధన అర్చన మంత్ర పుష్ప పూజ కలిశ్యామి మనసులో దండం పెట్టుకొని మీ మనసులో ఏమైనా కోరి పడుకొని ఆ దీపాలు వెలిగించండి. శ్రీ దేవతాభ్యో నమః. దీపారాధన కొడుకు పిలుస్తా మధ్యకంటే పూజ మంత్ర ఉత్పార్జన పూజ అంటే కలిసి ఆలయోగా ఎవరు తను మనకి